ఇగో ఇవాళ ఇవ్వలేమనుకున్నా పర్లేదు, ఒక నిజం చెప్తా. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో కళలు కంటాం. దాంట్లో ఒక కళ ఉంటుంది మన సొంత ఇల్లు కళ. అది మనం నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడతాము. తర్వాత మన ఇల్లు మనం కట్టుకునేటప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కటి మనకు నచ్చింది పెట్టుకుంటూ, సోఫా కానీ ఏదైనా మొత్తం మన చాయిస్ ఉంటుంది. అట్లా మనం చాయిస్ చేసుకొని కట్టుకునే మన ఇంట్లో మనం ఏ టైంకి అయితే గృహప్రవేశం చేసినామో అది గిట గుర్తుండిపోవాలి అనుకుంటారు కొంతమంది. అటువంటిదే ఈ ఇల్లు గిట. అందుకని ఈ వాల్ మీద మేము అటువంటి ఆర్ట్ ఒకటి వేస్తున్నాం, రోమన్ మండల క్లాక్ ఆర్ట్. దానికోసం మేము లిథోస్ మెటల్ వాడుతున్నాం. దానికన్నా ముందు కదా మనం మొత్తం ప్యాకింగ్ చేసుకొని ఈ లిథోస్ మెటల్ని ట్రావెల్ అండ్ స్క్రాపర్ తోటి మొత్తం గోడ మీద ఒక టెక్స్చర్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మెటల్ ఎక్కించేసి చూడండి, వెంటనే డిజైన్ క్రియేట్ అయిపోతుందన్నమాట. ఇక్కడ మెటల్ ఎక్కేయడం, ట్రావర్తో ఇట్లా పిచ్చి పిచ్చిగా దాన్ని క్లీన్ చేసేయాలి. ఇది మండల బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అనమాట. ఈ విధంగా మొత్తం వాల్ మీద సేమ్ టు సేమ్ ఇదే పెట్టేయాలి. ఇట్లా పెట్టేసి ఒక 4 అవర్స్ వదిలేయాలి ఆరిపోవడానికి. ఆ తర్వాత ఇక్కడ క్లాక్ పెట్టాలి. ఇక్కడ క్లాక్ మేము కస్టమర్ నేను కూర్చొని మంచిగా డిస్కషన్ చేసి డిజైన్ మొత్తం ప్లాన్ చేసినామన్నమాట. అయితే ఇక్కడ కస్టమర్ ఏ టైంకి అయితే తన ఇంట్లో గృహప్రవేశం చేసిండో ఇక్కడ చూడండి, 1:30కి మధ్యాహ్నం అనమాట. ఆ టైంలో కస్టమర్ ఇంట్లో గృహప్రవేశం చేసిండు. అందుకని ఇక్కడ మేము ఈ క్లాక్లో గిట 1:30 అని చెప్పని వచ్చేలాగా కట్ చేయించాం అనమాట. అయితే ఈ మధ్యలో 1:30 సింబల్ అవుతుందో దాన్ని ఇక్కడ మేము తీసేస్తాము. ఎందుకంటే సెంటర్ పాయింట్ చేసుకుని వేసినాం అనమాట. ఈడగడ ఒక కారణం ఉంది. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళలా మొత్తం ఒక 3 నుంచి 4 వచ్చేలాగా కస్టమర్ నేమ్ ప్లాన్ చేసుకొని క్రియేట్ చేస్తున్నాము, అంటే టెక్స్చర్ క్రియేట్ చేస్తున్నాం. అయితే అక్కడ మొత్తం క్లాక్ వచ్చింది కదా, ఈడ మొత్తం క్లాక్ రాదు. ఈడ కొన్ని ఇవాళ డైల్ మాత్రమే వస్తుంది, కొన్ని ఇవాళ ఓడ్స్ మాత్రమే వస్తుంది, అంటే నెంబర్ తోటి. ఆ విధంగా మేము ఈడ గృహప్రవేశం టైం ఒకటి ఫిక్స్ ఉండిపోతుంది అనమాట. అట్లా పెట్టేసుకున్న తర్వాత మిగతా సర్ఫేస్ ప్లేస్లలో ఏదైతుందో ఇటువంటి ఒక డిజైన్ని క్రియేట్ చేసినామన్నమాట. చూడడానికి మొత్తం వాళ్ళు ఒక ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది అనమాట. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇది ఒక మేము లైట్ కలర్ బ్లూ పెయింట్ వేసేసినాం. ఆ తర్వాత ఇది ఒక 1-2 అవర్స్ వదిలేసినాం ఆరిపోవడానికి. ఆ తర్వాత ఇక్కడ రాయల్ లగ్జరీ ఎమోషన్ల M106 సేమ్ బ్లూ షేడ్ అనమాట, మెటాలిక్ షేడ్. దీన్ని తీసుకొచ్చి దీనిలో ఒక 200 ml వాటర్ మిక్స్ చేసి ఈ మెటల్ మేము బ్రష్ అండ్ రూలర్ తోటి వాల్ మీద మొత్తం ఎక్కిస్తాం. మొత్తం గోడ పెయింట్ వేయము, 3x4 పీస్ ఏరియాలా ఈ విధంగా పెయింట్ వేసేసుకొని పెయింట్ వేసిన సర్ఫేస్ని మళ్ళీ క్లీన్ చేయాలి. దీనికోసం క్లాత్ లేదా స్పంజ్ వాడాలి. దీనిలో అసలు వాటర్ ఉండదు, అసలు పచ్చిగా ఉండదు, పొడి పొడిగా ఉండాలి. ఈ విధంగా మొత్తం కూడా సేమ్ టు సేమ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిపోయినాక దీని ఒక 1 అవర్ దాకా వదిలేయాలి మంచిగా ఆరిపోవడానికి. ఆరిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మీ ఇక్కడ మళ్ళీ కాపర్ వాడుతున్నాం. మీరు కావాలంటే గోల్డ్ కూడా వాడచ్చు, బట్ ఇక్కడ మండల రోమన్ క్లాక్ కాబట్టి కాపర్ బెస్ట్ ఉంటుందని చెప్పని ఈ కాపర్ పెయింట్ మేము స్పంజ్ రూలర్ తోటి ఎక్కిస్తున్నాం. ఎట్లా ఎక్కిస్తాం చూడండి, పెయింట్ వేసిన వేస్తలేము, ఖాళీ స్పంజ్ రూల్ని ఒక జాల అద్ది దాన్ని క్లీన్ చేసి దాంతో మొత్తం ఇక్కడ రుద్దుతున్నాం అనమాట. చిన్నపిల్లలకి సాయం చెప్పి చెప్పిన రుద్దుతాం కదా ఈపు, ఆ విధంగా మొత్తం గోడ మీద సేమ్ టు సేమ్ ఇలాగే రుద్దేసిన తర్వాత మంచిగా దీనికి ఆరడానికి ఈజీగా అంటే ఇది 4 గంటలు పడుతుంది. ఆ టైంలో అనేది కలర్ మొత్తం బయటకు కొట్టుకొని వస్తుంది. ఇక్కడ మేము క్లాత్ రూలర్ వాడలేదు. క్లాత్ రూలర్ వాడితే ఏంటంటే అక్కడక్కడ ఎక్కువ అతుక్కుంటుంది, కాలి స్పంజ్ రూలర్లే వాడినామన్నమాట. ఇక్కడ మేము ఇట్లా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ టైమింగ్ మిగిలిపోయింది 1:30 గృహప్రవేశం టైం అనమాట. ఈ మధ్యలో మాత్రం మేము నెంబర్ తీసేసినాం, ఎందుకంటే ఇక్కడ మేము అమెజాన్ నుంచి ఒక డైలెక్ట్ తెప్పించినాం ఇక్కడ ఫిక్స్ చేయడానికి. ఇక్కడ ఫిక్స్ చేసి ఏంటి అని చెప్పండి, ఇక్కడ డైలీ టైం ఎంత అయితే చూపిస్తుంది, ఇక్కడైతే గృహప్రవేశం టైం ఎంత అవుతుందో అది చూపిస్తుంటుంది. మిగిలి డైల్ కావాలని చెప్పండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే మీరు నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మీ సొంతింటిలకి ఏ టైంకి గృహప్రవేశం చేసారు మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా గృహప్రవేశం చేసుకోవడానికి రెడీగా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒక బెస్ట్ ఆర్ట్ నేను క్రియేట్ చేసి ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడానికి అస్సలు సిగ్గుపడద్దు. నాతో వర్క్ చేయించుకోవాలంటే మీ ఇల్లు హైదరాబాద్ ఉండాలి. మీ ఇల్లు హైదరాబాద్ ఉంటే నా నెంబర్ పైన ఉంది.